ైదంయో స్వస్తిరైంద్రో రుద్రస్వాతిర పూజా విశ్వవేదా స్వస్తిరస్తో హరిష్ట నేమి స్వస్తి అయం ముహూర్త సుమోర్తులేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో మంగళమూర్తే నమః కేశవాయ మహానారాయణ మహామాధవాయ మహాగోవిందాయ Thank you.
తస్మాత్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ యొక్క పొలస్తేశ్వర స్వామి ఎన్ని సంవత్సరాల క్రితం ఏ రకంగా ఉన్నదన్నది దాదాపుగా ఈ చుట్టుపక్కల మండలంలో జిల్లాలో కూడా చాలామందికి తెలుసు. మరి ఇవాళ దీని ప్రాశస్త్రం గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ కళ్యాణ మంటపం జరిగితే ఇక్కడ గర్భగుడి పక్కనే ఉన్నటువంటి మంటపంలో కళ్యాణం చేసుకోవడానికి గతంలో చాలా ఇబ్బంది పడ్డాం. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో మాజీ ఎంపీ గారు అయినటువంటి కవితక్క గారు అలాగే మన సంజయ్ అన్న గారు చాలా కృషి చేసి మరి ఈరోజు ఒక 10 లక్షల బడ్జెట్ దానికి కేటాయించడం జరిగింది. అలాగే దీని కాంపౌండ్ వాళ్ళకు కూడా పూర్తిగా నిధులు కూడా మంజూరై కొద్దిగా సర్వే ఉంది, అది కూడా కంప్లీట్ అవ్వగానే కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మాణం జరుగుతుంది. ఇదంతా ఒక 1 సంవత్సరం లోపల పూర్తి చేసి ప్రజలకు అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు అందుబాటులో తీసుకొస్తామని, ఆ స్వామివారి అనుగ్రహం వలన ఈ యొక్క కార్యక్రమం తొందరగా జరుగుతుందని ఆశిస్తూ ముగిస్తాం. మన ప్రియతమ నాయకురాలు కవితక్క గారు సహకారంతో మన సారు నిరంతరం మన స్థానిక సంజయ్ కుమార్ గారు కష్టపడి దీనికి నిధులు మన ఎంపీ గారు మేడం ద్వారా నిధులు మంజూరు చేయించి ఈరోజు మనం కొబ్బరికాయలు కట్టుకోవడం జరిగింది. ఇది అతి తొందరగానే పూర్తి నిర్మాణం పూర్తి చేసుకొని ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఇక్కడికి వచ్చే భక్తులందరికీ మంచి సౌకర్యం కల్పించినందుకు సారుకు మన ఎంపీ మాజీ ఎంపీ కవితక్క గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ గ్రామస్తులందరికీ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు పరమేశ్వరుని ఒక అనుగ్రహంతో సంజయ్ అన్న గారిని నేను అలాగే మన వైసీపీ పెంపిటీసీఆర్ రాజన్న శివుని యొక్క అనుగ్రహంతో దీవెనలతో ఈరోజు మమ్మల్ని ప్రజలు మమ్మల్ని నమ్మకం పెట్టుకొని గెలిపించినందుకు వారికి సదా సేవలో ఉండాలని అన్నగారి ప్రోత్సాహంతో అక్కగారి సహకారంతో మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ 10 లక్షల బడ్జెట్తో మన కవితక్క గారి సహకారం కూడా ఉంది. అన్నగారు ఇళ్ళవేళ్ళు అందుబాటులో ఉంటూ అన్నతో మేము కూడా విన్నంటి ఉంటూ పొలస గ్రామ అభివృద్ధికి తోడ్పడతాము. కాబట్టి ఇక్కడ రూరల్ జడ్పిటీసీగా నేను సాయశక్తుల పొలస గ్రామాన్ని ఎమ్మెల్యే సంజయ్ అన్న గారితో తప్పకుండా అభివృద్ధి యువతంలో ముందుంటానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క కృతజ్ఞతలు. జై తెలంగాణ. నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. పోలేశ్వర స్వామి ఆలయం చాలా ప్రాచీనమైనది. మన ప్రాంతంలో చెప్పాలంటే ఇంతటి ప్రాచీన ఆలయం లేదు. మన జయశెట్టి రమణయ్య సార్ చరిత్రకారులు వారు కూడా దీనిపైన గతంలోనే ఇక్కడ రచించి ఆలయం చరిత్ర ఇక్కడ పెట్టడం జరిగింది. జగిత్యాల పట్టణ చుట్టుపక్కల ఉన్న నాకు తెలిసిన ఆలయాలలో అతి పురాతన ఆలయాల్లో ఇదొకటి కాకతీయ కాలం. మా
మరి అలాంటి ఆలయం కొంత దెబ్బతింటా ఉంది. అయినా కానీ ఇక్కడ గ్రామస్తులు, గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు అనుకోండి, ప్రస్తుతం ఉన్నవాళ్ళు దాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ పార్లమెంట్ సభ్యులు కవిత గారి సహకారం తీసుకొని నేను కూడా ఒక 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. పొలాస నిజంగా కూడా గతంలో మనందరికీ తెలుసు, ఒకనాడు ఇది ఒక కేంద్రం, రాజకీయ కేంద్రం, ఇక్కడి నుంచి రాజులు పాలించిన ప్రాంతం. మరి అలాంటి ప్రముఖ గ్రామం ఇది, జగిత్యాల వాళ్ళ జిల్లా కేంద్రానికి కూడా దగ్గర ఉంది, చుట్టుపక్కల కూడా బ్రహ్మాండంగా పచ్చని పొలాలు ఉన్నాయి. కానీ అలాంటి పొలాలు కూడా కొన్నిసార్లు ఎండిపోయే పరిస్థితి కనబడిండే. ఇక్కడ స్థానిక రాజకీయ నాయకులు ఏ పార్టీ వాళ్ళైనా కానీ, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ, ఇంకే పార్టీ వాళ్ళైనా చాలాసార్లు చెరువులు నింపడానికి ఒత్తిడి తీసుకురావడం జరుగుతూ ఉండే. కానీ ఇవాళ ఈ ఆలయ ప్రాంగణాల రోజు ఎంత పోతుండో అంతకు డబల్ నీళ్లు ఇప్పటికే పోతున్నాయి. అంటే ఈ రకమైన టెక్నాలజీని, అత్యాధునిక టెక్నాలజీని ఈ శివుని దయవల్ల ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఏదైతే సంకల్పించారో అది పూర్తిగా వస్తూ ఉంది. రేపటి నాడు ఈ పచ్చని పొలాలు ఎల్లవేళలా పచ్చగా ఉండాలని, అదేవిధంగా ఈ శివుని దయవల్ల మన తెలంగాణ రాష్ట్రమే కానీ మన ప్రాంతం అంతా కూడా ప్రత్యేకంగా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ, ఈ ఆలయ అభివృద్ధికి తప్పకుండా మన మంత్రివర్యులు ఈశ్వరన్న గారు కూడా ఈ శివుని భక్తుడే, వారు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాతనే నామినేషన్ ఇస్తూ ఉన్నారు. వారి అలా మన పెద్దన్న లాంటి ఈశ్వరన్న మన మంత్రివర్యులు, వారి సహకారం తీసుకొని, స్థానిక నాయకుల సహకారం అందరు తీసుకొని తప్పకుండా ఈ ఆలయం అభివృద్ధి చేయడానికి మా వంతుగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఎంతో ఉన్నది.